ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఎందుకంత అమితాసక్తి చూపుతున్నారు? తెలంగాణలో టీఆర్ఎస్ను అడ్డుకునేందుకు ఎందుకంత పట్టుదలతో పనిచేస్తున్నారు? టీఆర్ఎస్ను ఓడించేందుకు బద్ధశత్రువైన కాంగ్రెస్తో ఎందుకు కలిసి నడుస్తున్నారు? టీఆర్ఎస్ను ఓడించడం వల్ల రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏంటి? కాంగ్రెస్తో పొత్తు ద్వారా గెలిచే కొద్దిపాటి స్థానాలతో రాజకీయంగా ఇక్కడ ఏం చేయగలుగుతారు? ప్రస్తుతం ఇవి సగటు రాజకీయ విశ్లేషకులకు ఎదురవుతున్న ప్రశ్నలు. వీటిని ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషిస్తున్నారు. కానీ తరచి చూస్తేనే ఏపీ ముఖ్యమంత్రి అంతరంగం అర్థమవుతుంది. ఎత్తులు పైఎత్తులు వేయడం రాజకీయ వ్యూహరచనలో దిట్టాగా పేరొందిన చంద్రబాబు ఏ పని చేసినా ముందు చూపుతో దూరాలోచనతో చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయడంలోనూ అటువంటి ఉద్దేశమే దాగి ఉంది. రాజకీయంగా మాయల మరాఠీ అయిన కె చంద్రశేఖర్ రావు అసలు విషయాన్ని గ్రహించి నో చెప్పారు. దీంతో గత్యంతరం లేక హస్తం పార్టీ పంచిన టీడీపీ చేరింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలన్నా ఆ గుర్తింపును కాపాడుకోవాలన్నా కొన్ని నిబంధనలు పాటించాలి. ఈ మేరకు ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో నిర్ణీత సంఖ్యలో సీట్లు ఓట్లు రావడం తప్పనిసరి. 3 రాష్ట్రాల్లో కనీసం 11 ఎంపీ సీట్లు సాధించాలి, లేదా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు రావాలి. గౌరవప్రదమైన స్థానాలు రావడంతో గతంలో టీడీపీకి జాతీయ పార్టీ గుర్తింపు లభించింది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. సొంతంగా పోటీ చేస్తే సీట్లు ఓట్లు రానే రావు. ఆంధ్రులు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో విజయం తనదేనని ధీమాగా చెప్పుకునే పరిస్థితి లేదు. రెండు వేల 2014 ఎన్నికల మాదిరిగా ఆంధ్రులంతా గంపగుత్తగా టీడీపీకే వేస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. వీరిలో కొంతమంది టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారు, మరికొంతమంది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు మద్దతుదారులుగా మారారు. కొంతమంది టీడీపీ వైపే ఉన్నప్పటికీ ఆ కొద్దిపాటి బలంతో సైకిల్ పార్టీకి ఒరిగిందేమీ ఉండదు. అదే హస్తం పార్టీతో కలిసి ప్రయాణిస్తే ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందన్నది ఏపీ సీఎం అంతరంగం. ఈ ముందు చూపు దూరదృష్టితోనే ఒకప్పుడు రాజకీయంగా తనకు జన్మనిచ్చిన ప్రస్తుతం బద్ధ శత్రువైన హస్తం పార్టీతో జట్టు కట్టారు. ఇక్కడ గౌరవప్రదమైన ఓట్లు సీట్లు సాధించిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఒకవేళ టీఆర్ఎస్ ఓడితే దాని ప్రభావం అక్కడ మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్లే పొత్తుకు ముందుకొచ్చారు. అంతే తప్ప హస్తం పార్టీపై అభిమానమో టీఆర్ఎస్ పై ద్వేషంతోనూ కాదంటున్నారు విశ్లేషకుడు. రెండు వేల 2014 లోక్సభ ఎన్నికల్లో తగినన్ని ఓట్లు సీట్లు రాక కొన్ని జాతీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ నుంచి అక్షింతలు వచ్చాయి. మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ, శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ వంటి పార్టీలు ఇందులో ఉన్నాయి. జాతీయ పార్టీలుగా వీటి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదంటూ ఎన్నికల కమిషన్ గతంలో నోటీసులు పంపింది. గత ఎన్నికల్లో 4.1% ఓటర్లతో బీఎస్పీ బీజేపీ కాంగ్రెస్ తర్వాత 3 స్థానంలో నిలిచింది. కానీ ఒక ఎంపీ స్థానంలోనూ గెలవలేదు. ఎన్సీపీ 1.6% ఓట్లతో 6 లోక్సభ, సిపిఐ 0.8% ఓట్లతో 1 ఎంపీ స్థానాన్ని గెలిచాయి. దీంతో ఈసీ తాఖీదు పంపింది.
ఈ భయంతోనే మాయావతి రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటుంది. జాతీయ పార్టీగా ఉంటే చట్టపరంగా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. జాతీయ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి ఒక ప్రతిపాదకుడు సరిపోతాడు. రెండు సెట్ల ఓటర్ల జాబితాలను ఉచితంగా ఈసీ నుంచి పొందొచ్చు. ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రచారానికి సమయం కేటాయిస్తారు. సాధారణ ఎన్నికల్లో 40 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించుకునే అవకాశం ఉంటుంది. వీరి ప్రచార వ్యయాన్ని ప్రశ్నించే అధికారం ఉండదు. అఖిల పక్ష సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారిక ఆహ్వానాలుంటాయి, పలు రాయితీలు ఉంటాయి. అందువల్లనే చిన్న పార్టీలు కూడా జాతీయ పార్టీగా గుర్తింపు కాపాడుకోవడానికి తాపత్రయపడతాయి. ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి ఇదే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంతి అందిస్తారు. ప్రశాంతి, చెప్పండి, అసలు చంద్రబాబు వ్యూహం ఏంటి? ప్రశాంతి, చెప్పండి, చంద్రబాబు వ్యూహం ఏంటి? ఇప్పటి వరకు చూస్తే మన దగ్గర అప్డేట్స్ని బట్టి వాస్తవానికి తెలంగాణలో పోటీ చేయడం వల్ల ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ ను నియంత్రించడం అంత తేలిక ఏమి కాదు. కానీ రాజకీయంగా బద్ధ శత్రువులైన కాంగ్రెస్ తో కలిసినంత మాత్రాన ప్రత్యేకంగా టీడీపీకి వచ్చే లాభం ఏమీ లేదని తెలుస్తుంది. టీడీపీ పేరుకు ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా సాంకేతికంగా జాతీయ పార్టీ టీడీపీ చెప్పుకుంటుంది. ఆ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కజ్గిరి లోక్సభ స్థానంతో పాటు 15 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఒక రాష్ట్రంలో పూర్తి స్థాయి మెజారిటీ, మరో రాష్ట్రంలో కనీస ప్రాతినిధ్యం లభించడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. మళ్ళీ ఇప్పుడు ఆ గుర్తింపులు కాపాడుకోవాలంటే ఆ స్థాయిలోనే ఓట్లు సీట్లు సాధించాలనేది టీడీపీ లక్ష్యంగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని టీడీపీ భావిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. గత ఎన్నికలలో టీడీపీ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఏకైక ఎంపీ అయిన మల్లారెడ్డి మారిన రాజకీయాల పరిస్థితి నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఒంటరిగా పోటీ చేస్తే మిగిలేది ఏమీ లేదని టీడీపీకి అర్థమైనట్లు తెలుస్తుంది. అందుకే పొత్తుల కోసం టీడీపీ తాపత్రయ పడుతుందని, దీనికోసం ముందుగానే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ఆసక్తి కనబరిచింది. దీనికి టీఆర్ఎస్ అంగీకరించకపోవడంతో దిక్కులేని స్థితిలో మహాకూటమి కలవాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలన్నా, ఆ గుర్తింపును కొనసాగించాలన్నా కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో నిర్ణీత సంఖ్యలో సీట్లు ఓట్లు రావడం పార్టీలకు తప్పనిసరి. 3 రాష్ట్రాల్లో కనీసం 11 ఎంపీ స్థానాలు సాధించాలి, లేదా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో 8% ఓట్లు రావాలి. ఇది ఎన్నికల కమిషన్ నిబంధన. గత ఎన్నికల్లో టీడీపీ గౌరవప్రదమైన స్థానాలు రావడంతో గతంలో టీడీపీకి జాతీయ పార్టీ గుర్తింపు లభించింది. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా ఏం లేదు. సొంతంగా పోటీ చేస్తే గతంలో వచ్చిన సీట్లు ఓట్లు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలో ఆంధ్రులు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో విజయం తనదేనని ధీమగా చెప్పుకునే పరిస్థితి లేదని టీడీపీకి అర్థమైంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల సీట్లు సాధించని కొన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ నుంచి రద్దైన విషయం తెలిసిందే. ప్రధాన మాయావతి సారథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ, శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ వంటి పార్టీలు ఇందులో ఉన్నాయి. జాతీయ పార్టీలుగా వీటి గుర్తింపు ఎందుకు రద్దు చేయరాదంటూ ఎన్నికల కమిషన్ గతంలో నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీగా ఉంటే చట్టపరంగా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. జాతీయ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి ఒక ప్రతిపాదకుడు సరిపోతాడు. 2 సెట్ల ఓటర్ల జాబితాను ఉచితంగా ఈసీ నుంచి పొందవచ్చు. ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రచారానికి సమయం కేటాయిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో 40 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించుకునే అవకాశం ఉంటుంది. వీరి ప్రచార వ్యయాన్ని ప్రశ్నించే అధికారం ఉండదు. అఖిల పక్ష సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారిక ఆహ్వానాలు ఉంటాయి, పలు రాయితీలు ఉంటాయి. అందువల్ల చిన్న పార్టీలు కూడా జాతీయ పార్టీగా గుర్తింపు కాపాడుకోవడానికి తాపత్రపడతాయి. ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి ఇదే. ఇవే అండి మన దగ్గర ఉన్న అప్డేట్స్. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా ఎదగాలనే తెలంగాణలో కాంగ్రెస్తో, అంటే బద్ధశత్రువైన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుంది. మరి మహాకూటమిలో ఈ సీట్ల గురించి కూడా ఒక లొల్లి జరుగుతుంది. దీని గురించి ఏంటి సమాచారం? ప్రశాంతి, రైట్, థ్యాంక్ యూ ప్రశాంతి.
Yeah.